అంత పాలనకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. జగదీశ్వర రెడ్డి నువ్వు దగ్గర పెట్టుకో, మంత్రివని మర్యాదిస్తున్నా, మంత్రి హోదాలో ఉన్న చాలా మర్యాదిస్తున్న ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో వచ్చి ఒక ప్రోటోకాల్ లేకుండా మునుగోడు ప్రజలు గెలిపించిన ప్రజల్ని అవమానించే విధంగా ఓడిపోయిన ఎమ్మెల్యేని ఎంట పెట్టుకొని మునుగోడు కాన్స్టిట్యూన్సీలో లోకల్ ఎమ్మెల్యేకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నావు అంటే నీ స్థాయి ఏందో నాకు అర్థమైంది. నువ్వు దిగజారి ప్రవర్తిస్తున్నావు. ఒక మంత్రి హోదాని దిగజారి విలువల్ని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నావు. అటువంటి నువ్వు ఈ మంత్రి పదవిలో ఉండే హోదా లేదు. వచ్చే ఎన్నికల్లో నేను నిజంగా చెప్తున్నా, దమ్ముంటే ఈ రోజైనా సరే నేను రాజీనామాకు రెడీ. పారదర్శకంగా 9E బ్లాక్ టెండర్లు జరగలేదు నేను చెప్తున్నా, నేను రుజువు చేస్తా. ఆ టెండర్ ప్రక్రియ మంచిగా లేదు, దానివల్ల తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, సింగరేణి సంస్థకు, సింగరేణి ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తిడతారు, మాకు బ్లాక్లు ఇవ్వలేదు అంటారు, నువ్వు అంటే బీజేపీని తిడతారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని తిడతారు. మీరు చేసేది మాత్రం దొంగ పనులు. మీరు మాత్రం తెలంగాణ పేరు చెప్పి ఓట్లు వేపించుకుంటారు, 1000 కోట్లు 100000 కోట్లు మాత్రం దోసుకుంటారు. ఎన్ని రోజులు సాగుతుంది ఇంకా మీరు? ఎన్ని రోజులని కూర్చోవడం అనుకుంటారు? మేము అన్న భయపడతాం అనుకుంటున్నామా? భయపడే ప్రసక్తే లేదు. నీ పోలీసులకు నువ్వు 100000 మంది పారామిలిటరీ ఫోర్స్ తీసుకొచ్చినా సరే ప్రగతి పని గోడలు బద్దలు కొడతాం. తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.